ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద ఉధృతి మహా ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో గంటగంటకు వరద ఉధృతి పోటెత్తుతోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఎగువన 32.94 మీటర్లకు గోదావరి వరద నీటి మట్టం చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు నుంచి 11 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. పోలవరంలో గోదావరి పెరగడంతో పోలవరం ముంపు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ముంపు ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి గంటగంటకు పెరుగుతున్న దృశ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి, ఎస్పీ కొమ్మి ప్రతాప్, శివకిషోర్, డీపీఓ శ్రీనివాస్ విశ్వనాథ్ తొలుత వేలేరుపాడు మండలంలో పర్యటించారు. ఇక చాగరపల్లి మండలంలో ఇంటింటికి తిరిగి ఇళ్లు ఖాళీ చేయాలని మహిళలకు సూచించారు. అనంతరం పడవలో తిరుమలాపురం, నార్లవరం గ్రామాల ప్రజలను కలిసి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. అయిపోయింది.